చూసుకుంటేనే 3 లక్షల జనాభా 7 మండలాలు. ఈ 3 లక్షల జనాభాకు జనాభా ఒకటి, వాళ్ళ సమస్యలు ఒకటి, వందలాది మంది గల మంది కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మెడలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరికీ ఫోను అంటే కార్యం అందరి ఫోన్ మాట్లాడడం వల్ల విజయ్ కూడా నేను సిస్టమ్ ఏర్పాటు చేస్తాను. ఉల్లాపూర్ పట్టణంలో ఉల్లాపూర్ మంత్రి కార్యాలయం ఆఫీసులో క్యాంప్ ఆఫీస్ కదా, ఒకరి కాదు 4 అధికారులు పెట్టడం జరిగింది, 4 ఉద్యోగులు పెట్టడం జరిగింది. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను స్పష్టంగా తెలుగు అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు రాసి మన ఫోన్ నెంబర్లు రాసి అక్కడ మా ఆఫీసులో ఇస్తే ఏదైనా విషయం కావచ్చు, ఇంక్లూడింగ్ సీనియర్ మాత్రమే ఇస్తే క్షణాల పైన మా దృష్టికి వస్తుంది. వాళ్ళు సెగ్మెంట్ వచ్చేసి సంబంధిత ఆ ఇష్యూస్ పైన లెటర్స్ రాసుకుని ఇండా సంబంధ అధికారులతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాదని చూస్తాను. కొన్ని సమస్యలు పరిష్కారం కావచ్చు, కొన్ని సమస్యలు కానీ కూడా ఉంటాయి, కానీ ఉంటాయి. సో కాబట్టి కాని ఉంటే ఫోన్ చేసి మా ఆఫీసులో కాదని కూడా చెప్పి మెసేజ్ ద్వారా పంపిస్తాం, ఫోన్ ద్వారా చెప్తారు, సదరు వీళ్ళప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నాకు అలవాటు ఆ టైం కట్టడం కాకుండా మిస్డ్ కాల్స్ మళ్ళీ చేసి కనిపిస్తాం. అంటే అందరికీ ఫోన్ కట్టడం కానీ వేల మంది కట్టడం సర్టింగ్ కట్టడం నాకు తెలియదు సర్టింగ్ కాదు. అంటే ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. ఆ సిస్టమ్ కూడా అందరూ కూడా నేను కూడా మరొకటి చెప్తున్నా, ఎట్లయితే ఎన్నికల ముందు గ్రామ గ్రామం వాడవాడ జరిగిందో ఇప్పటి నుంచి కూడా తప్పనిసరిగా ప్రతి వార్డు తిరుగుతా, ప్రతి ఇల్లు తిరుగుతా, ప్రతి గ్రామం తిరుగుతా, అన్ని ఒక రోజు సాధ్యం కాదు, ఒక గ్రామం ఒక రోజు తిరగలుగుతాం. పొద్దున్నే 7 గంటల నుంచే గ్రామాలకు పోతాం, 2 నుంచి వార్డు కోసం దాని తర్వాత ఆఫీసు పేరు ఉంటుంది, జిల్లాలు గురి ఉంటుంది, రాష్ట్రం గురి ఉంటుంది. ప్రతి నెలలో కూడా తప్పనిసరిగా వీళ్ళని ఎక్కువ రోజులు గ్రామాలు పంచడానికి చేస్తాం. రెండవది ప్రధానంగా మరొకసారి చెప్తా ఉన్నా, పరిపాలన పట్ల ఇప్పుడే మనం చూసాం ఈ మున్సిపల్ ఈ మనకు చూసిన గంట సేపటి లోపలనే ఎన్ని అంశాలు తీసుకుని చూస్తుంది, అది పనుల విషయమైనా ఆదాయ విషయమైనా చాలా జరిగినాయి. అంటే అందుకనే మట్టికైనా ఇంప్రూవ్ కావాలంటే ఎందుకంటారు అంటే నాది అని ఆ సామెత ఎందుకు వచ్చింది, మట్టికైనా ఇంప్రూవ్ కావాలంటే ఎందుకు వచ్చింది, ఇంప్రూవ్ అంటే సొంతం కొత్త పని. అందుకనే ఏ ప్రజాపతి అయినా ఏ ప్రజలు సమస్య పడ్డ నాది అనుకున్నప్పుడు ఇవన్నీ పరిష్కారం ఏంటి, ఏ సమస్య నాది అనుకున్నప్పుడు సమస్య ప్రజల సమస్య నా సమస్య అనుకున్నప్పుడే వీటి పెన్నటి పైన చర్చ వస్తుంది, దూరం దూరం జరిగింది. కాబట్టి ప్రజల ఆదా అంటే ప్రజలకు సంబంధించి బాధ్యతాయుతంగా అందరూ ఉండాల్సింది, మెరగాల్సిందే. ప్రజల ఆదాయానికి గండి పడవద్దు. ప్రజా ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులైనా వ్యక్తిగత ఆస్తులైనా చట్ట ప్రకారం నిబంధనలోపే ఉండాలి. ఎక్కడ ఎవరు తప్పులు చేసినా ఆ తప్పులు జరగకుండా చూడాలా, జరిగిన తప్పులు ఉంటే వారిని సరిచేసే కార్యక్రమం చేయాలి. ఇటువంటి భవిష్యత్తులో ఎవరు చేసినా మనకు చట్టపరంగా చర్యలు ఉండేటువంటి సందేశం సమాచారం అప్పుడు మాత్రం కాబట్టి వాటన్నింటినీ కూడా తూచా తప్పకుండా నిబద్ధతతో పనిచేసి నిజాయితీగా పనిచేసి ప్రజల మనల్ని ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. నేనే చేయాలి, మీరే చేయాల్సి ఉంటుంది. సో ఆ దిశగానే మా ఆలోచన తప్ప నాకు రెండవ ఆలోచన ఉండదు. నేను నాది అని ఆలోచన ఉండదు, మనది మన ఆలోచన ఉండదు. ఆ దిశగానే